సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర 24వ రోజుకు చేరుకుంది. పాల్కోడ్ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి వసంత గురుస్వామి ఆధ్వర్యంలో ఇవాల్టి యాత్ర ప్రారంభమైంది. స్వాములు పాగల్పట్టి చేరుకున్నారు. పడిపూజ అభిషేకం నిర్వహిస్తున్నారు. అయ్యా దర్శనం, స్వామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. అయ్యా దర్శనం, స్వామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. అయ్యా దర్శనం, స్వామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. దివ్యమైన నీ వ్రతంతో మాలా వేసి మొక్కుబడి మూటనెత్తి వస్తున్నామయ్యా. దివ్యమైన నీ వ్రతంతో మాలా వేసి మొక్కుబడి మూటనెత్తి వస్తున్నామయ్యా. పంపలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా. పంపలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా. ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము, నీ చేయి చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా. ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము, నీ చేయి చాచి కరిమల నీలిమల. అయ్యా దర్శనం, స్వామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా.